నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి విషయంలో గవర్నర్ గారు ఈ రోజున ఇచ్చినటువంటి డైరెక్షన్ ఏదైతుందో గవర్నమెంట్కి ఆయన్నే కంటిన్యూ చేయాలని కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడాన్ని పూర్తిగా వెల్కమ్ చేస్తూ ఉన్నాం. ఎందుచేతంటే మొదటి నుంచి కూడా ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం నిమ్మగడ్డ రమేష్ కుమార్ని కంటిన్యూ చేయకూడదని, ఈయన ఏదో ఒక కులంవాడని, అదేవిధంగా ఈయన ఇష్టం వచ్చినట్టు కూడా ఎలక్షన్ చేస్తున్నారనేటువంటి తప్పుడు ఆరోపణలతోటి ఇతన్ని సీట్ నుంచి తప్పించాలనే ప్రయత్నం శతవిధాలు చేశారు. ఎంచేతంటే కేబినెట్ నిర్ణయం తీసుకుని ఆర్డినెన్స్ కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు, ఆర్డినెన్స్ కూడా ఇచ్చారు. అదేవిధంగా ఆ రోజు నుంచి మేము చెప్తూనే ఉన్నాం, ఇది రాజ్యాంగానికి వ్యతిరేకము, ఇట్ వైస్ క్వైట్ కాంట్రరీ టు ది ఆర్టికల్ 243(3)(2) అనేటువంటి చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాం. నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి లేనటువంటి హక్కుని తీసుకుని దాని ద్వారా ఆర్డినెన్స్ ఇవ్వడం అనేటువంటిది చేయడం జరిగింది. ఇంచేతంటే నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీద ఉండేటువంటి కోపంతో, ఆ పక్షపాత ధోరణితో అయితే ఇది కోర్టులోకి వెళ్ళినప్పుడు కోర్టు కూడా స్పష్టం చేశారు ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం అనేటువంటిది. హైకోర్టు కూడా చెప్పారు, తర్వాత సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ వెళ్ళింది. కానీ సుప్రీంకోర్టులో కూడా 3 సార్లు వెళ్ళినప్పుడు కూడా వీళ్ళకి ఏ విధమైనటువంటి ఏంటని మాట కదా. అంచేత అది ఇంప్లిమెంట్ చేయటానికి, అంటే ప్రభుత్వం ఏ విధంగా దొంగాటాడుతుందంటే ఇది మాకు ఇంప్లిమెంట్ చేయడానికి, హైకోర్టు ఆర్డర్ ఇంప్లిమెంట్ చేయడానికి ఇంకా మాకు సమయం ఉంది, మేము అప్పీల్ చేసుకోవడానికి సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసుకోవడానికి సమయం ఉంది అనేటువంటి డాట్ చేసేటువంటి పద్ధతిలో చేశారు. చివరికి ఏదైనా ఆర్డర్ వస్తుందేమో అనేటువంటి ఉద్దేశంతో రాజ్యాంగం ఆర్టికల్ 243(2) ప్రావిజం చాలా క్లియర్గా ఉంది. మధ్యలో ఎస్సీసీని ఎక్కడా కూడా టెర్మినేట్ చేయడానికి వీలు లేదు. ఆ టర్మ్ అయిపోయిన తర్వాత కావాలంటే వీళ్ళు కొత్తగా లెజిస్లేషన్ తెచ్చుకోవచ్చు, కొత్త ఎస్సీసీని అపాయింట్ చేసుకోవచ్చు అని ఉండగా, అటువంటి చాలా కేటగారికల్గా క్లియర్గా ప్రావిజన్ ఉండగా అసలు ప్రభుత్వానికి ఇటువంటి అడ్వైజ్ ఏజీ కానీ లా డిపార్ట్మెంట్ కానీ ఎట్లా ఇస్తుంది అనేటువంటి ప్రశ్న ఆ రోజున కూడా నేను క్వశ్చన్ చేశాను. అంచేత ఏదైతే అడ్వైజ్ మీద ప్రభుత్వం నడిచిందో, ఎవరైతే అడ్వైజ్ ఇచ్చారో వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యత వహించడమే కాకుండా ప్రభుత్వం కూడా బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది ఇటువంటి కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్కి. అంచేత గవర్నర్ గారిని కలవమన్నప్పుడు హైకోర్టు చెప్పినప్పుడు గవర్నర్ గారు కలిసిన తర్వాత ఆయన ఎగ్జామిన్ చేసి ఈ డైరెక్షన్ ఇచ్చారు. ఇప్పటికైనా ప్రభుత్వం గవర్నర్ ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారంగా డిలే చేయకుండా వెంటనే అమలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకా దీన్ని ఏదైనా వంకలు పెట్టి అమలు చేయకుండా చూడాలనేటువంటి ప్రయత్నం కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ చేస్తే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కాన్స్టిట్యూషనల్ క్రైసిస్లో పడే ప్రమాదం ఉంది అనేటువంటి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం. అంచేత అటువంటి పరిస్థితి రాకుండా ఇంకేత మనకి 2-3 కేసెస్ ఉన్నాయి. ఇటువంటి కేసెస్, ఒకటి ఎస్సీసీ కేసు ఉంది, దీంట్లో రమేష్ కుమార్ గారు విన్ చేశాడు, ఆయన రేపు ఎస్సీసీగా కంటిన్యూ అవుతాడు, ఆయనకి మిగిలిన టర్మ్ అంతా కూడా కంటిన్యూగా అవుతాడు, తర్వాత దాని ప్రకారంగా ఆయనకు ఉండేటువంటి అధికారాలను ఉపయోగించి ఆయన బిహేవ్ చేయడం జరుగుతుంది. రెండవది వచ్చేటప్పటికి అమరావతికి సంబంధించినటువంటి ఇష్యూ, అమరావతికి సంబంధించిన ఇష్యూ కూడా ఇటువంటి క్రిటికల్ ఇష్యూ. అదేవిధంగా సిఆర్డి యాక్ట్ రిపీల్ సంబంధించిన కూడా ఇటువంటి ఇష్యూ, ఇంకా ఆ రెండు కూడా పెండింగ్గా ఉన్నాయి. నేను నాకు తెలిసినంత వరకు కూడా ఆ రెండు కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే జడ్జిమెంట్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అంచేత ఏంటంటే ఎప్పుడైతే ఏ ప్రభుత్వం అయితే కానీ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, రాజ్యాంగ ప్రావిజన్స్కి వ్యతిరేకంగా వెళ్తుందో డెఫినెట్గా అది క్రైసిస్లోకి రాబోతుంది అనేటువంటి అర్థమవుతుంది. అంచేత జగన్మోహన్ రెడ్డి గారు రెండో ఆలోచన లేకుండా ఇమీడియట్గా రమేష్ కుమార్ గారిని ఎస్సీ ఈసీగా కంటిన్యూ చేయడమే కాకుండా ఆయనకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వితౌట్ ఎనీ హార్డిల్స్ ప్రొవైడ్ చేయాలనేది కోరుతూ ఉన్నాం.